కడప జిల్లా బద్వేల్ పట్టణానికి ముఖ్యమంత్రి 130 కోట్ల నిధులను విడుదల చేసి బద్వేల్ అభివృద్ధికి పాటుపడతారని చెప్పినా ఇంతవరకు అభివృద్ధి చేయకపోవడం పాలకుల నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఎస్సీల శ్మశాన స్థలాలను అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికిన మున్సిపల్ పాలకులు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు పగిడి వెంకటరమణ సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దులపల్లి భాలు పేర్కొన్నారు సిపిఐ వార్డు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 31వ వార్డు పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేందర్ నగర్ లో శ్మశాన స్థలానికి నిధులు కేటాయించిన ఒక టిప్పు కంకర ఇసుక వేసి వదిలేయడం దుర్మార్గం అన్నారు వెంటనే ఆ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు శ్మశాన స్థలానికి పోవు దారిని సిసి రోడ్లు వేసి శ్మశాన పోవు దారిలో ఉన్న కాల్వలపై బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కాలనీలో డ్రైనేజీ కాలనీ లేకపోవడం వల్ల ఎస్సీ కాలనీల చుట్టూ మురికి నీరు చేరి రోగాల బారిన పడే స్థితి ఏర్పడుతుందని ఈ డ్రైనేజీ వ్యవస్థ మున్సిపల్ కమిషనర్ కి కనబడట్లేదా అని ప్రశ్నించారు రోజు వార్డులలో పర్యటిస్తున్నాను మధ్యలో మున్సిపాలిటీ చాలా బాగా ఉందని చెప్పి చెప్పుకుంటున్నా కమిషనర్ కి దళిత వాడలో ఉన్నటువంటి మురికి కాలువలు వేయని సీసీ రోడ్లు ఆయనకు కనపడడం లేదా అని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ ఎస్సీ కాలనీలపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాలనీ వాసులకు అభివృద్ధి చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఇలాంటి స్థితికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జనవరిలో కేబినెట్ లో ఎస్సీ కాలనీల శ్మశాన వాటికలకు అభివృద్ధి చేయాలని జీవో పాస్ చేసిన ఇంతవరకు దాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలే అంబేద్కర్ రాజ్యాధికారం సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మొండపాటి పిచ్చయ్య సిపిఐ పట్టణ కార్యదర్శి జిఎల్ నరసింహ సభ్యులు నాగేష్ రమణ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రావడం జరిగింది అయితే ఇక్కడ శ్మశానానికి పోయేటువంటి దారి లేనటువంటి పరిస్థితి డ్రైనేజ్ లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఒక టిప్పు కంకర ఒక టిప్పు ఇసుక తోలి గుంత తీసి ఆ గుంతలో వేసి ఇదే దారి అని చెప్పి కాంట్రాక్టర్ కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఇవాళ బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ గారు శ్మశానాలు పక్కన కాంప్లెక్స్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు తప్ప దళిత వాడలకు దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాలకు డ్రైనేజీకి ఏమాత్రమైన అవగాహన కూడా లేకుండా దారులు కూడా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు కమిషనర్ గారు దళితుల వాడల్లో వివక్ష చూపుతున్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి ఈ దళిత వాడల పట్ల ప్రత్యేకమైన దృష్టి సాధించాలని చెప్పి దృష్టి పెట్టి ఈ 130 కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్లో భాగంగా ఇక్కడ శ్మశానాలకు దారి ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మున్సిపాలిటీకి 130 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ ఆ 130 కోట్ల రూపాయల్లో దళిత వాడలు అయితేనేమి దళితుల వాడ శ్మశానానికి దారి అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి తిరిగించిపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే మామూలుగా గ్రామ పంచాయతీలో 50% రిజర్వేషన్ల వల్ల ఇసుక కేటాయిస్తే అదే